లక్ష్మీరా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఐటమ్ గర్ల్ గా సెటిల్ అయిన భామ ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో తోబా తోబా అంటూ చిందులేసిన కథానాయిక. లారెన్స్ సరసన నటించిన కాంచన తర్వాత ఆమెకు సరైన విజయం దక్కలేదు. కానీ ఎప్పుడూ రూమర్లతో సంచలన విషయాలతో న్యూస్ లో ఉంటుంది లక్ష్మీరాయ్. ఈ ఐటమ్ బాంబ్ పేరు వింటేనే ఓ క్రికెటర్ గుర్తుకొస్తాడు. గతంలో ఆయనతో ఆమె ఎంతో క్లోజ్ గా ఉండేదనే ప్రచారం జరిగింది. ఆపై పెళ్లి దాకా ఆ వార్తలు వెళ్లాయి. ఆయన ఎవరో కాదు, భారత్ వన్ డే క్రికెట్ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్మెన్ ధోని. గతంలో అవి రూమర్లే, కానీ ఇప్పుడు ధోనికి తాను ఎంతో సన్నిహితంగా ఉండేదాన్నని చెప్పింది. 2008లో లక్ష్మీరాయ్ చెన్నై ఐపీఎల్ ఫ్రాంచైజీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది. చెన్నై టీమ్ కి ధోని కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. అప్పుడే ఇద్దరి మధ్య మాటా మాటా కలిసిందట. అది ప్రణయంగా కూడా మారిందట. అయితే ధోనితో తాను ఎంతో క్లోజ్ గా ఉన్నా ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన మాత్రం రాలేదట. తొలి సీజన్ ముగిశాక ఇద్దరి మధ్య సరైన మాటలు లేవని, ప్రస్తుతం టచ్ లో లేడని వివరించింది లక్ష్మీరాయ్. ప్రెజెంట్ ధోని అండ్ టోల్డ్ స్టోరీ పేరుతో ధోని జీవిత గాథ తెరకెక్కుతోంది. మరి ఈ మూవీలో లక్ష్మీరాయ్ రోల్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me, Purna. Please subscribe.